తల్లి జాగ్రత్త జాగ్రత్త. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ప్రసాదం అక్కడికి వస్తుందండి, బయటకు వస్తుంది. ఇంకొక లోపలికైనా బయటకు వస్తే అక్కడ ఇస్తాడు ఇంకో మా ఇంకో పంతులు ఇస్తాడు, పంతులు ఇస్తాడు. ఓం నమ శివాయ. అమ్మ ఆ కొబ్బరికాయలు కొట్టేసుకో తల్లి, అక్కడ బయట బయట కొట్టేయండి కొబ్బరికాయ. తల్లి అయిపోయిన అమ్మ వచ్చేది అదే ఐదు అమ్మ కిందికి పోవడానికి 150 రూపాయలు అభిషేక కిందికి పోవాలంటే 150 రూపాయలు టికెట్ తీసుకొని రండి, పంపిస్తాం లైన్. 45 నిమిషాలు పడుతుంది, 45 నిమిషాలు పడుతుంది. ఓకే చెల్లిపడి రావు, 2 నిమిషాలు అయిపోయింది అమ్మ. లోపలికి వెళ్ళడానికి ధోతీలు మాత్రం పంచలో బయట మాత్రం పనికి రాదు, అది టికెట్ ఉన్నా కానీ దర్శనం వల్ల ఆగిపోతుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది చూసుకోండి. లోపల ప్లేస్ లేదు నవీనానికి అలా మామూలు దర్శనం వాళ్ళు వెళ్ళండి, ఇట్లా అభిషేకం వాళ్ళు అక్కడండి. అలాది కాలే రవి మన సీను క్లీనింగ్ క్లీనింగ్ చేస్తుండే, ఒక 2 నిమిషాలు చలో చలో నాడు అయిపోండి అయిందా అయిపోయిందన్న, ఇక మళ్ళీ ఇప్పుడు కాదు అన్నది కాదు సార్ ప్లీజ్ అన్నా
రాముని దర్శనం వల్ల ఇట్లా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. రాముని దర్శనం అంటే స్వామి దేవాలయము అత్యంత మహిమాన్వితమైనటువంటిది. భక్తులందరికీ తెలిసినదే, ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా శివరాత్రి మహారాత్రి ఉత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈనాటి రోజున గోపూజ, ధ్వజారోహణము, అదేవిధంగా గోదావరి క్షేత్రము నుంచి ఆ గంగామాతను తీసుకొచ్చి పూజించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 24 గంటల సమయానికి ముందు, లింగోద్భవ కాలానికి 24 గంటల ముందు రాత్రి 12 గంటల సమయం నుండి మళ్ళీ లింగోద్భవ కాలం 12:26 వరకు అత్యంత భక్తి శ్రద్ధల చేత అభిషేక అర్చనలు ప్రారంభమైనాయి. మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణ మహోత్సవము, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రము 6 గంటలకు పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా
విధంగా రాత్రి 10 గంటలకు నిశి పూజ కార్యక్రమం ప్రారంభమై లింగోద్భవ కాలం 12 గంటల 26 నిమిషాల వరకు మహాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే విధంగా రేపటి రోజున 9:30 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం అన్నపూర్ణ మాత యొక్క అనుగ్రహం చేత అన్నప్రసాదం నిర్వహించబడుతుంది. ఆర్యవైశ్య భక్త బృందం మరియు నగరేశ్వర దేవాలయం కమిటీ వైశ్య భవన్ కమిటీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఈ సంవత్సరం విశేషంగా ఇంకా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేయాలని సంకల్పం చేత భక్తుల సౌకర్యార్థం దేవాలయం సభ్యులు పంచామృతాలు ఉచితంగా సమర్పణ చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడికి ఒక వెంకాయ పంచామృతాలు పూలు పత్రి కూడా విశేషంగా ఈ సంవత్సరం సమర్పణ చేసుకుంటున్నారు. కావున భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించి అంబికా సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. హర హర మహా